నమస్తే ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం ఈ రోజు వార్తలు జిల్లా పరిషత్ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి అధ్యక్షతన జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంగళవారం జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం జరిగింది జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి సత్యప్రసాద్ రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షులు గడ్డం నర్సయ్య జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఆకునూరి శంకరయ్య జెడ్పీసీఓ గౌతమ్ రెడ్డి ఎంపీపీలు జెడ్పీటీసీలు ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు మొదటగా నేటి నుంచి రైతు బంధు పథకం కింద 9వసారి రైతుల ఖాతాల్లో పంట పెట్టుబడి సహాయం అందజేస్తున్న సందర్భంగా జిల్లా రైతుల పక్షాన సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపే మొదటి తీర్మానాన్ని జెడ్పీ ఉపాధ్యక్షులు సిద్ధం వేణు ప్రవేశపెట్టగా సర్వసభ్య సమావేశం ఆమోదం తెలిపింది దేశంలో ఎక్కడా లేని విధంగా అనేక రైతు సంక్షేమ కార్యక్రమాల్లో రైతులకు వెన్నుదన్నుగా నిలిచిన వ్యక్తి సీఎం కేసీఆర్ అన్నారు తెలంగాణలో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న రైతు సంక్షేమ కార్యక్రమాలను కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తుందన్నారు రైతు బంధు భీమా 24 గంటల నాణ్యమైన ఉచిత సాగు విద్యుత్ సకాలంలో విత్తనాలు ఎరువులు సాగునీటి ప్రాజెక్టులతో రైతులకు సీఎం అండగా నిలిచారు ఎక్కడా లేని విధంగా రైతు సంక్షేమ కార్యక్రమాలను తెలంగాణ అమలు చేస్తున్న సీఎం కేసీఆర్ కు పాదాభివందనం తెలియజేస్తున్నామన్నారు ఆయిల్ ఫామ్ మొక్కలు నాటే కార్యక్రమంలో ఉద్యానవన అధికారులు రైతు బంధు సమితి సభ్యులను భాగస్వామ్యం చేయడంలో వైఫల్యం చెందుతున్నారని బాధ్యులైన ఉద్యానవన అధికారులపై చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేశారు దళితుల ఆర్థిక అభ్యున్నతికే దళిత బంధు పథకమని దళితుల జీవితాల్లో కొత్త వెలుగులు నింపేందుకు సీఎం కేసీఆర్ దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టారని మానకొండూరు నియోజకవర్గ ఎమ్మెల్యే రసమయ్య బాలకృష్ణ అన్నారు ఈ రోజు ఇల్లంతకుంట మండలం కేసన్నపల్లి గ్రామానికి చెందిన దళిత బంధు లబ్ధిదారు చెట్యాల లక్ష్మీ చుక్కయ్యల ఎలక్ట్రికల్ దుకాణాన్ని ఎమ్మెల్యే రసమయ్య బాలకృష్ణ ప్రారంభించారు ఈ సందర్భంగా రసమయ్య మాట్లాడుతూ బంగారు తెలంగాణలో దళితులందరూ ఆర్థిక అభివృద్ధి సాధించాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా రాష్ట్ర వ్యాప్తంగా దళిత బంధు కార్యక్రమాన్ని ప్రారంభించారన్నారు స్వయం ఉపాధితో దళితులు ఎదగాలన్నారు దళిత బంధు 10 లక్షల రూపాయలతో మీ కాళ్ళపై మీరు నిలబడాలి అని దళితులు ఆర్థికంగా ఎదగాలన్నదే సీఎం కేసీఆర్ సంకల్పమన్నారు మా చీకటి బతుకుల్లో వెలుగులు నింపుతున్న సీఎం కేసీఆర్ సార్కు మా గ్రామాన్ని దళిత బంధు యూనిట్ కు ఎంపిక చేసిన ఎమ్మెల్యే రసమయ్య సార్కు మేము జీవితాంతం రుణపడి ఉంటామని లబ్ధిదారులు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు అభివృద్ధిలోకి తీసుకురావాలన్నటువంటి బాబా సాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానంలో నుంచి వారిని అభివృద్ధిలోకి తీసుకురావాలన్నటువంటి ఒక గొప్ప సంకల్పంతోని గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇవాల దేశ చరిత్రలోనే దళిత బంధు కార్యక్రమాన్ని తీసుకొచ్చి ఇప్పటికే సుమారుగా దేశాన్ని మొత్తం రాష్ట్రం మొత్తం మీద హుజరాబాద్ను పైలట్ ప్రాజెక్ట్ తీసుకోవడంతో పాటుగా మానకొండ నియోజకవర్గానికి సంబంధించిన మొదటి పైలట్ రూపంలో ఒక 100 దళిత బంధు పథకాన్ని వర్తింపజేయడం వారిని కూడా ఇప్పటివరకు కూడా కొన్ని 6 మండలాల్లో కూడా కొన్ని దాన్ని గ్రౌండ్ వర్క్ కూడా చేయడం జరిగింది అందులో భాగంగా ఇల్లంతకుంట మండలంలోని కేశనపల్లి గ్రామాన్ని పూర్తి స్థాయిలో పైలట్ గ్రామంగా తీసుకొని ఇక్కడ కూడా దళిత బంధు పథకాన్ని లబ్ధిదారులకు అందజేయడం జరిగింది అందులో భాగంగా ఇవాళ చిట్యాల లక్ష్మి చొక్కయ్య గారు వాళ్ళ ఎలక్ట్రికల్ షాప్ పెట్టుకోవడం చాలా సంతోషాన్ని ఇచ్చింది ఎందుకంటే చొక్కన్న గారు ఒక 20 సంవత్సరాల నుంచి కూడా ఇదే రంగంలో ఉన్నాడు వారికి ఎలక్ట్రికల్ ఫిట్టింగ్ మొత్తం వచ్చు కాబట్టి వారు కోరుకున్న మేరకు నేను సొంతగా పనిచేసుకుంటా కాబట్టి నేను ఎలక్ట్రికల్ షాప్ పెట్టుకుంటా అని చెప్పడంతో వారికి ఈ ఎలక్ట్రికల్ షాప్ను ఇవ్వడం జరిగినది అలాగే రానున్న భవిష్యత్ కాలంలో కూడా ఇల్లంతకుంట మండలానికి సుమారుగా మానకొండూరు నియోజకవర్గంలో ఒక 1500 మందికి మరి మరొక 2-3 రోజుల నుంచి లబ్ధిదారుల ఎంపిక కార్యక్రమాన్ని కూడా మేము ప్రారంభోత్సవం చేస్తూ ఉన్నాం దానిలో భాగంగా ఇల్లంతకుంట మండలానికి చాలా పెద్ద మండలం కాబట్టి మా జెడ్పీటీసీ గారు కానీ అలాగే ఎంపీపీ గారు కానీ అలాగే మా పార్టీ పెద్దలు కానీ నర్సరెడ్డి కానీ గ్రామ సర్పంచుల మేరకు ఎంపీటీసీల కోరికల మేరకు అన్ని గ్రామాలలో కూడా చాలామంది నిరుపేదలు అనేటువంటి దళితులు ఉన్నారు కాబట్టి మా మండలానికి కొంత ప్రాధాన్యత పెంచమని చెప్పేసి మా ప్రజాప్రతినిధులు అడగడం జరిగింది వారి కోరిక మేరకు 6 మండలాలలో గల ఇల్లంతకుంట మండలానికి సుమారుగా ఒక 400 మందిని మేము మొదటి ఇంతమంది ఎంపిక చేయడం జరుగుతూ ఉన్నది ఆ 400 మందిని ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద లోకు కొనసాగుతూ ఉన్నారో మళ్ళొక విడతలో మళ్ళొక 1500 మందికి ఇచ్చే విధంగా కూడా చేసుకోవడం విడతల వారిగా మొత్తం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి దళిత కుటుంబానికి 10 లక్షల దళిత బంధు పథకాన్ని వర్తింపజేయలాగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికే నిర్ణయం తీసుకున్నందుకు వారికి నేను హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను ఎందుకంటే ఇది ఒక గొప్ప చరిత్ర ప్రపంచ చరిత్రలో ఇంత గొప్పగా ఒక దళిత కుటుంబాల కోసము 10 లక్షల రూపాయలు బ్యాంకు గ్యారంటీ లేకుండా ఎలాంటి ష్యూరిటీ లేకుండా వాళ్ళు కోరుకున్న వ్యాపార పథకానికి వర్తింపజేయడం అనేది
ఒక గొప్ప చరిత్ర. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఏమైతుందంటే దళితుల బతుకులో వెలుగు వస్తుంది అనడానికి నిదర్శనమే ఇవాళ దళిత బంధు పథకాన్ని కూడా మనం చెప్పుకోవచ్చు. తప్పకుండా చాలామంది యువకులు ఉన్నారు, కొంతమందికి ఇప్పటికే ఉద్యోగాలు కూడా 80,000 ఉద్యోగాలు కూడా ప్రకటింపజేయడం జరిగినది. కొంతమందికి తప్పకుండా కొంతమందికి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. కొంతమంది నిరుపేదలైనటువంటి కొంతమంది దళితులు ఉంటారు, దాంతోపాటుగా నిరుపేదలైనటువంటి దళితులకు కూడా ఎవరి జాగాలలో వాళ్లకు 3 లక్షల ఇల్లు ఇచ్చే విధంగా కూడా ఇప్పటికే ఏర్పాట్లన్నీ కూడా మేము చేసుకోవడం జరుగుతున్నది. తప్పకుండా దళిత బంధు పథకం అనేది నిరుద్యోగులు దళిత కుటుంబాలు సద్వినియోగపరచుకునే విధంగా తప్పకుండా మేము కృషి చేస్తామని తెలియజేస్తూ మరి ఈరోజు మళ్ళా లక్ష్మీ చొక్కన్న గారికి మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ షాపును బాగా నడుపుకోవాలి, ఎందుకంటే మీరు 10 మందికి ఆదర్శంగా ఉండాలి. ఇప్పటికే కేశనపల్లిలో సుమారుగా మేము కేటాయించినటువంటి అన్ని కూడా గ్రౌండ్ వర్క్ కొంతమంది పోల్ట్రీ పెట్టుకున్నారు, కొంతమంది డైరీ పెట్టుకున్నారు, కొంతమంది ట్రాక్టర్లు పెట్టుకున్నారు, కొంతమంది ఇట్లాంటి ఎలక్ట్రికల్ షాపులు పెట్టుకున్నారు. వాళ్ళ వాళ్ళ కోరిక మేరకు అన్ని కేటాయించడం జరిగినది. అన్నీ కూడా చాలా బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉన్నాయి. ఆయిల్ ఫామ్ తోటల సాగుతో సుస్థిర లాభాలు పొందవచ్చన్నారు జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి. ముస్తాబాద్ మండలం మద్దికుంటలో ఆయిల్ ఫామ్ సాగును ప్రారంభించారు. జిల్లాలో మొట్టమొదటిసారిగా సాగు చేయడం అభినందనీయమని కలెక్టర్ పేర్కొన్నారు. ముస్తాబాద్ మండలం మద్దికుంటలో ఎంపీపీ జనగామ శరత్రావు తన 8 ఎకరాల వ్యవసాయ క్షేత్రంలో సాగు చేస్తున్న ఆయిల్ ఫామ్ తోటకు కలెక్టర్ అనురాగ్ జయంతి, జిల్లా జడ్పీ చైర్పర్సన్ నేలకొండ అరుణ ముఖ్య అతిథులుగా హాజరై మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి రైతు వరితో పాటు ప్రత్యామ్నాయ పంటల సాగు వైపు మొగ్గు చూపాలన్నారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం సూచించినట్లు ఆయిల్ ఫామ్ సాగుతో అధిక లాభాలు సాధించవచ్చని పేర్కొన్నారు. గతంలో ఎట్టి సాగుపై మండల రైతులకు నరసరావుపేటలో అవగాహన కల్పించడం జరిగిందన్నారు. జిల్లాలో మొదటిసారిగా ఎంపీపీ శరత్రావు పంటను సాగు చేయడం అభినందనీయమన్నారు. మద్దికుంటను స్ఫూర్తిగా తీసుకుని ప్రతి రైతు ఫామాయిల్ తోటలను సాగు చేసుకోవాలని, అందుకు ప్రభుత్వం అన్ని రకాల సహకారం అందిస్తుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ గుండం నరసయ్య, రైతు బంధు మండల అధ్యక్షుడు కల్వకుంట్ల గోపాలరావు, పోతుగల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శీలం జానాబాయ్, తెరాస మండల అధ్యక్షుడు బొంపేలి సురేందర్రావు, మాజీ సెస్ డైరెక్టర్ ఏనుగు విజయరామారావు, వివిధ గ్రామాల సర్పంచులు, నాయకులు, ఉద్యాన శాఖ జిల్లా అధికారి జ్యోతి అధికారులు పాల్గొన్నారు. మద్దికుంట గ్రామంలో గౌరవ ఎంపీపీ గారి ఆధ్వర్యంలో వారి ఫామ్లోనే ఇక్కడ మనం ఆయిల్ ఫామ్ ఇవాళ మొక్కలు నాటుకోవడం జరుగుతుంది. దానికి కానీ నాతో పాటు ఈ కార్యక్రమానికి హాజరైన గౌరవ కలెక్టర్ గారికి, గౌరవ ఎంపీపీ గారికి, గౌరవ జడ్పీటీసీ గారికి, స్థానిక సర్పంచ్ గారికి, ఎంపీటీసీ గారికి, గోపాలరావు అన్నయ్య గారికి, విజేందర్ రావు గారికి, అందరికీ మన హార్టికల్చర్ జ్యోతి గారికి, అలాగే మన మార్కెట్ కమిటీ చైర్మన్ గారికి, వివిధ హోదాల్లో ఉన్న అందరికీ, వివిధ గ్రామాల నుంచి వచ్చిన గౌరవ సర్పంచులకు, ఎంపీటీసీలకు, మీడియా మిత్రులకు, రైతులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఏదైతే ఉందో మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినాక ప్రత్యేకంగా మనకు కాళేశ్వరం నీళ్లు తీసుకువచ్చి అనేక పంటలు పండుతూ ఉన్న సందర్భంలో ఇవాళ మనకు వడ్లారబోస్తా అంటే ప్లేస్ లేని సందర్భాలలో వడ్లు పోవడం కూడా ఇబ్బందిగా ఉన్నదని మన గౌరవ మంత్రి ముఖ్యమంత్రి వర్యులు మనకు ప్రతిష్టాత్మకంగా పోయినసారి కేంద్ర ప్రభుత్వం వడ్లు కొనలేని పరిస్థితిలో ఉన్నా కూడా నా రైతు బిడ్డలు ఎలాంటి ఇబ్బంది పడద్దు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినాక రైతు రాజుగా చూడాలనేదే ఉద్దేశం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిది. అలాగే మనకు వడ్లకు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం కాబట్టి ఇవాళ హార్టికల్చర్ వాళ్ళు కూడా ప్రత్యేకంగా గ్రామ గ్రామాన మండలి తిరిగి కూడా ఇవాళ మనకు అశ్వరాయపేటలో ఆయిల్ ఫామ్ కూడా ఆ మొక్కలు చూసి రావడం జరిగింది. రైతులందరూ కూడా అన్ని మండలాల నుంచి వెళ్ళి వాళ్ళే తీసుకుపోయి సందర్శన చేయించి ప్రతి ఒక్కరికి కూడా రైతుకు అవగాహన కల్పించి ఇవాళ, ఎందుకంటే వడ్లు ఒక వడ్లే పెట్టుకుంటే ప్రత్యామ్నాయ పంటలు రైతు బాగుపడాడు కాబట్టి, రైతు వడ్లు కొనలేని పరిస్థితిలో ఉన్నది కాబట్టి అలాంటి పరిస్థితులలో కూడా మన రైతును మనం కాపాడుకోవాలని అంటే ప్రత్యామ్నాయ పంటల దిక్కు మార్పిడి చేసుకోవాలి కాబట్టి ఇవాళ దానికి నిదర్శనమే మన గౌరవ ఎంపీపీ గారి ఆధ్వర్యంలో ఇవాళ జిల్లాలోనే మొట్టమొదటి అది ఆయిల్ ఫామ్ను మనం స్టార్ట్ చేసుకోవడం జరుగుతుంది. మిగతా రైతులు కూడా ఇదే స్ఫూర్తితోటి ముందుకొచ్చి ఆయిల్ ఫామ్ తోటలు గిట్ట పెంచుకున్నట్టయితే రైతు లాభసాటిగా దాన్ని వెళ్తాడు కాబట్టి, ఈ పంట వేసుకొని కూడా అంతర్గత పంటలు కూడా ఇందులో తీసుకోవచ్చు కాబట్టి రైతుకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా 4 సంవత్సరాలన్నరకు క్రాప్ వస్తుంది కాబట్టి ఆ క్రాప్ వచ్చేదాకా కూడా అంతర్గత పంటలు వేసుకొని ఆ పంటలతోటి మనం రైతు నష్టపోకుండా ఉంటాడు కాబట్టి 4.5 సంవత్సరాలకు ఈ క్రాప్ వచ్చినట్టయితే కూడా ధరలు కూడా మంచి ప్రత్యేకంగా దీనికి ధర ఆయిల్ ఫామ్కు
23,000 ఒక టన్నుకు 23,000 ఉంది కాబట్టి రైతు లాభసాటిగా వెళ్ళే మార్గం ఉన్నది కాబట్టి ఏదేమైనా కూడా మనము మన రాజన్న సిరిసిల్ల జిల్లానే స్ఫూర్తిగా తీసుకుందాము అందులో ముస్తాబాద్ మండలం మధ్యకుంట జయ జయ మహావీర మహా నిలుస్తున్నదని నేను ఒక దీనికి నిదర్శనంగా చెప్తున్నాను ఎందుకంటే ఆయిల్ ఫామ్ దేనికైనా కూడా ఒక రైతు ముందుకొచ్చినట్టయితే కూడా ఆ రైతును చూసి కూడా మిగతా రైతులు ముందుకు రావడం జరుగుతది కాబట్టి ఏదేమైనా కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో రైతులు ఎలాంటి ఇబ్బంది పడొద్దని ఈ పంట మార్పిడి చేసుకొని రైతు లాభసాటిగా వెళ్ళాలి రైతును రాజుగా చూడాలనే గౌరవ ముఖ్యమంత్రి గారి ఉద్దేశం కాబట్టి మన జిల్లా మంత్రివర్యులు కూడా ప్రత్యేకంగా మనకు అనేక విధాలుగా సహకారం అందించుకుంటూ కూడా ముందడుగు వేయాలని ముఖ్యంగా జిల్లా పరిషత్ చైర్మన్ గారికి స్థానిక ఎస్పీటీసీ ఎంపీపీ సర్పంచ్ గోపాలరావు గారికి హార్టికల్చర్ డిపార్ట్మెంట్ సర్పంచ్లందరికీ ఇక్కడికి వచ్చేసిన ప్రజాప్రతినిధులందరికీ అఫీషియల్స్కి మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం ముఖ్యంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ గౌరవ మంత్రి శ్రీ కేటీఆర్ గారు ఇన్స్ట్రక్షన్స్ మేరకు ప్యాడీ నుంచి ఇతర లాభదాయక పంటల డైవర్సిఫికేషన్లో చాలా ఇంపార్టెంట్ క్రాప్ అనేది మన ఆయిల్ పామ్ కల్టివేషన్ దీనికి మార్కెట్లో మంచి ధర ఉంది అండ్ దీనివల్ల ఒక రైతుకి చాలా లాభం ఉంటుంది అని ఉద్దేశంతో ఇంతకుముందే ముఖ్యంగా స్థానిక ఎంపీ గారు వారు చొరవ తీసుకొని అశ్వరావుపేట వీటికి వెళ్ళి సైట్ విజిట్ చేసి ఆయిల్ పామ్ని ఎలా పెంచాలి దానివల్ల ఏం లాభాలు ఉంటాయి అన్ని చూసి ఇక్కడికి వచ్చి మన జిల్లాలో ఇప్పుడు సీజన్లో ఆయిల్ పామ్ కల్టివేషన్ చేయడం అనేది చాలా మంచి ఆలోచన నా అభినందనలు కంగ్రాచులేషన్స్ శరత్ గారికి దట్ ఒక ఇన్స్పిరేషన్ లాగా ఫస్ట్ మోడల్ లాగా తన ఫామ్లో స్టార్ట్ చేసుకొని ఇలాగ ప్రతి గ్రామంలోనూ గంభీరావుపేట మండలంలోని ముస్తఫానగర్ గ్రామ సర్పంచ్ సంధ్యారాణిపై విధించిన సస్పెన్షన్ వెంటనే ఎత్తివేయాలని అఖిల భారత యాదవ మహాసభ నాయకత్వం డిమాండ్ చేశారు గంభీరావుపేట మండలం ముస్తఫానగర్ గ్రామ సర్పంచి కొక్కు సంధ్యారాణిపై విధించిన సస్పెన్షన్ను వెంటనే ఎత్తివేయాలని అఖిల భారత యాదవ మహాసభ నాయకత్వం ప్రభుత్వాన్ని కోరింది ఈ మేరకు సంధ్యారాణి అఖిల భారత యాదవ్ మహాసభ జిల్లా నాయకత్వంలో గల సర్పంచ్ సంధ్యారాణిని పరామర్శించి సంఘీభావం తెలిపారు సర్పంచిగా ప్రభుత్వం చెప్పిన అభివృద్ధి పనులు చేసిన బిల్లులకు సంబంధించిన పెండింగ్లో ఉన్న బిల్లులను వెంటనే సర్పంచ్కు చెల్లించి విధుల్లోకి తీసుకురావాలని జిల్లా కలెక్టర్ను కోరారు లేని పక్షంలో అఖిల భారత యాదవ్ మహాసభ ధర్నా రాస్తా రోకోలు చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో మాజీ సెస్ డైరెక్టర్ దేవేంద్ర యాదవ్ అఖిల భారత యాదవ్ మహాసభ రాష్ట్ర నాయకుడు వీరవేణి మల్లేశం యాదవ్ ఆసరి బాలరాజు యాదవ్ వాస మల్లేశం యాదవ్ దిలీప్ యాదవ్ మరల శ్రీనివాస్ యాదవ్ మహేష్ యాదవ్ మహేంద్ర యాదవ్ సాయి ప్రసాద్ యాదవ్ శంకర్ యాదవ్ జంగిటి బాలరాజ్ యాదవ్ బీపేట కుమార్ జడల రవీందర్ యాదవ్ ఒగ్గు బాలరాజు యాదవ్ పరమల మల్లేశం యాదవ్ ఎలకరాజు యాదవ్ పాల్గొన్నారు నేడు గంభీరావుపేట మండలం ముస్తాఫ్నగర్ మా మహిళా సర్పంచ్ సంధ్యారాణి గారికి సంఘీభావం తెలపడానికి అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు మేము వారి ఇంటికి రావడం జరిగింది గత 2001 నుంచి పలుమార్లు వారి భర్త సర్పంచ్ చేసుకుంటూ కూడా ఈ గ్రామ అభివృద్ధికి తోడ్పాటుకు సహకరిస్తూ మళ్ళీ ఒకసారి మహిళలకు కూడా ఛాన్స్ వస్తే వారి భార్య కూడా ఇక్కడ సర్పంచ్గా ఎన్నిక కావడం జరిగింది గతంలో నుంచి కూడా ఇప్పటి వరకు ఈ గ్రామ అభివృద్ధికి చాలా సార్లు తను సహకరిస్తూ మొదటి నుండి టీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా 2001 నుంచి వెళ్ళి మంచి కార్యకర్తగా తెలంగాణ ఉద్యమకారునిగా తెలంగాణ రావడానికి సిద్ధతో పనిచేస్తూ మంత్రి గారి మనిషిగా మంత్రి గారికి సంబంధించినటువంటి ముఖ్యమైన నాయకునిగా ఎదుగుతూ ఈరోజు ఈయన రావడం జరిగింది దానికి కొందరు వ్యక్తులు ఈ మధ్యలో ఈ మండలంలో ఈ మనిషి ఎదుగుతున్నాడన్న తరుణంలో ఆ ఒక అధికారిని బెదిరించిండని ఒక అధికారిని ఇదంటుండని రాజకీయంగా 2001 నుంచి టీఆర్ఎస్ పార్టీకి కట్టుబాటు పనిచేస్తున్నాడు ఆ మాత్రం ఆయన తెలివి లేకనే మాట్లాడతాడా ఎందుకు ఆయన మీద కక్ష కడుతున్నారు ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక యాదవ జాతి ముద్దు బిడ్డ ఎదుగుతుండనా గతంలో కూడా కొన్ని సంవత్సరాలు 2-3 సంవత్సరాల కింద చూసుకుంటే
ఈ మండలంలో గంభీరావుపేట మండలంలో యాదవులను ఎదగనీయకుండా చేస్తున్నారు. కొత్త పిల్ల జరిగినటువంటి దేవన్నది కానీ హత్య కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి కొన్ని విషయాల మీద కానీ కులాంకుశంగా పరిశీలన మీరు చేయాలి. ఎరుగుతున్న వ్యక్తులను యాదవులను అణచివేయాలనే ఈ రాజన్న జిల్లాలో జరుగుతున్నటువంటి కుట్రలను మేము తిప్పికొడతాం. ఖచ్చితంగా మేమెంతో మాకంత వాటా కావాలని కోరుకుంటూ మేము రేపు మంత్రి గారిని అధికారుల్ని ఇక్కడ జరుగుతున్నటువంటి విషయం మీద మేము కులాంకుశంగా చూసినాం. దానికి తగు చర్యలు తీసుకొని రేపే మీరు ఈ విషయం మీద ఆ సంజరాని అక్కగారిని విధుల్లోకి తీసుకోవాలి. సర్పంచ్గా సర్పంచ్ కుక్కు సంధ్యారాణి సస్పెన్షన్ చేయడం చాలా బాధాకరం. మేము అఖిల భారత యాదవ మహాసభ తరఫున ఈ విషయాన్ని ఖండిస్తున్నాం. ముఖ్యంగా ఒక సర్పంచ్ ఎలాంటి నిధులు దుర్వినియోగం చేసినా శ్మశాన మాటికకు 12,66,000 కంపోస్ట్ షెడ్కు 3,50,000 జీపీ ఫండ్స్ 9,00,000 మరియు ఇంకుడు గుంతలకు 4,50,000 ఇంకా 8,00,000 మొత్తం ఒక 30,00,000 వరకు బిల్లులు రావాలి. ఈ బిల్లులు అడిగినందుకే ఈరోజు ఒక సామాజిక వర్గానికి చెందిన ఒక బీసీ సామాజిక వర్గం యాదవ సామాజిక వర్గానికి చెందిన ఒక మహిళా సర్పంచ్ని సస్పెండ్ చేయడం చాలా బాధాకరం. దీన్ని మేము యాదవులందరం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఒక వారం రోజులలోపు సర్పంచ్ని యథావిధులుగా తమ విధులకు తీసుకొని సస్పెన్షన్ రద్దు చేసి తనకు రావాల్సిన బిల్లులు తనకు చెల్లించి మళ్ళీ సర్పంచ్గా ఛార్జ్ చేయాలని జిల్లా అఖిల భారత యాదవ సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. వెంకటరెడ్డి చేసిన సేవలు మరువలేనివి. ఎల్లారెడ్డిపేట అంటేనే వెంకటరెడ్డి. తరతరాలు గుర్తుంచుకునే విధంగా విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య అన్నారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని గాంధీ విగ్రహం ఎదుట సిరిసిల్ల సమితి మాజీ అధ్యక్షులు స్వర్గీయ నేవూరి వెంకటరెడ్డి 8వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పలువురు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య మాట్లాడుతూ తరతరాలు గుర్తుంచుకునే విధంగా ప్రజాసేవకు అంకితమైన మన నేవూరి వెంకటరెడ్డి విగ్రహాన్ని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా త్వరలోనే ఆవిష్కరిస్తామని పలువురి హర్షధ్వానాల మధ్య ఆగయ్య ప్రకటించారు. ఎల్లారెడ్డిపేట అంటేనే నేవూరి వెంకటరెడ్డి అని, నేవూరి వెంకటరెడ్డి అంటేనే ఎల్లారెడ్డిపేట అని ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఎల్లారెడ్డిపేట మండలం ఏర్పాటు కావడానికి, ఇంత అభివృద్ధి చెందడానికి వెంకటరెడ్డి కృషి ఫలితమేనని ఆయన గుర్తు చేశారు. ఆయన రాజకీయ జీవితంలో ప్రజాసేవలో సొంత ఆస్తులను పోగొట్టుకున్నారని, కొంత ఆస్తి మండల కార్యాలయాలకు, ప్రభుత్వ జూనియర్ కళాశాలకు ఉచితంగా అందజేసిన గొప్ప వ్యక్తిని కొనియాడారు. వర్ధంతి కార్యక్రమంలో ఎల్లారెడ్డిపేట జడ్పీటీసీ చీటి లక్ష్మణరావు, ఎల్లారెడ్డిపేట ఉప సర్పంచ్ ఒగ్గూ రజితా బాలరాజు యాదవ్, ఏఎంసీ చైర్మన్ కొండ రమేష్ గౌడ్, సింగిల్ విండో అధ్యక్షుడు గుండారపు కృష్ణారెడ్డి, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు వరుస కృష్ణహరి, టీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు బండారి బాలరెడ్డి, శ్రీ వేణుగోపాలస్వామి ఆలయ కమిటీ అధ్యక్షులు నందికిషన్, పార్టీ నాయకులు మీసం రాజం, నేవూరి రవీందర్రెడ్డి, పందిళ్ల పరశురాములు గౌడ్, యలగంతుల నరసింహులు, సామంతుల అనిల్ తదితరులు పాల్గొన్నారు. ఎల్లారెడ్డిపేట బాపుగా కీర్తి శేషులు నేవూరి వెంకటరెడ్డి గారు పరమపదించి నేటికి 8 సంవత్సరాలు పూర్తయింది. ఈ గ్రామ అభివృద్ధి ప్రదాత, అట్లాగే మండల అభివృద్ధి ప్రదాత. ఎల్లారెడ్డిపేట అంటే వెంకటరెడ్డి సాబ్ గ్రామం, వెంకటరెడ్డి అని పేరు వచ్చే విధంగా ఈ రాష్ట్రంలోనే ఈ గ్రామానికి ప్రత్యేక గుర్తింపు తెచ్చి ఈరోజు ఎల్లారెడ్డిపేట గ్రామం మండలంగా, మండల కేంద్రంగా ఈ జిల్లాలోనే కాదు రాష్ట్రంలో పేరుగాంచిందంటే అది వెంకటరెడ్డి బాబు గారి చలవనే. తప్పకుండా వారు ఈ గ్రామానికి చేసిన సేవ, అట్లాగే ఈ గ్రామానికి చేసిన అభివృద్ధి భవిష్యత్ తరాలు గుర్తుంచుకునే విధంగా తప్పకుండా ఒక మంచి కార్యక్రమం చేపట్టి అది మిగతా తరాలకు కూడా ఉపయోగపడే విధంగా ఒక మంచి కార్యక్రమాన్ని భవిష్యత్తులో చేపట్టి గౌరవ మంత్రివర్యులు కేటీఆర్ గారితోటి దాన్ని అభివృద్ధి కార్యక్రమం రూపంలో ఈ గ్రామానికి, మండల కేంద్రానికి తీసుకొచ్చి
వెంకటరెడ్డి బాబు గారి పేరు చిరస్థాయిగా నిలిచే విధంగా మంచి కార్యక్రమాన్ని ఈ గ్రామస్తులందరి సహకారంతో అలాగే మండల ప్రజా ప్రతినిధులు పెద్దలందరి సహకారంతో తప్పకుండా చేపడతామని చెప్పేసి వారి వర్ధంతి రోజున మనందరం అనుకుని ముందుకు పోదాం. రాబోయే రోజులలో అంటే ఎల్లారెడ్డిపేట అంటే వెంకటరెడ్డి సాబ్ బాపు ఊరు అనే విధంగా మనం ఒక మంచి కార్యక్రమాన్ని చేపడదాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దల మిత్రులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. నేడు ప్రకటించిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో సిరిసిల్ల బాలుర కళాశాల విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించడాన్ని హర్షిస్తూ పట్టణంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. కళాశాల నుండి పాత బస్ స్టాండ్ నుండి గాంధీనగర్ నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు విజయోత్సవ ర్యాలీ నిర్వహించి టపాసులు పేల్చి స్వీట్లు పంచారు. పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థులు కళాశాలలో చేరాలన్నారు. ఈ కార్యక్రమంలో లెక్చరర్లు బుర్లా వెంకటేశం, ఎన్ కనకయ్య, మేఘశ్యాం, పి రాజయ్య, ఎన్ అరుంధతి, జే సురేష్, శశిధర్, వి పరశురాములు, ఏ చంద్రశేఖర్, కె కార్తిక్ రెడ్డి, ఎన్ విష్ణుప్రసాద్, జ్యోతిర్మయి, జి రాజశేఖర్, శ్రీనివాస్, జ్యోతి, మహేష్, రవి మరియు రాజు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ విద్యాలయాల్లో చదివిన విద్యార్థులు కార్పొరేట్ అండ్ ప్రైవేటుకు ధీటుగా అత్యధిక మార్కులు సాధించి ప్రతిభను కనబర్చారని, అభినందనీయమని, ప్రభుత్వ విద్యాలయాలు ప్రగతికి నిలయాలని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ కనకశ్రీ విజయ రఘునందన్ అన్నారు. గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ సిరిసిల్ల ఈజ్ బ్యాక్. ప్రభుత్వ జూనియర్ కళాశాల సిరిసిల్ల చిరస్మరణీయ విజయాలకు ముందుకెళ్తుంది. ఈ విజయాలు ఏవి కూడా ఆకస్మికంగా రాలేదు. గత సంవత్సర కాలంగా మా విద్యార్థులు, మా అధ్యాపకులు సమిష్టి కృషితో మేము సాధించగలిగాం. మాపై విశ్వాసం ఉంచినటువంటి మా ప్రతి విద్యార్థి, వారి తల్లిదండ్రులందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇవే విజయాలను కూడా వచ్చే రోజుల్లో మేము పునరావృతం చేస్తామని, ప్రభుత్వ కళాశాలల పునర్వైభవానికి మా శాయశక్తిలో ప్రయత్నం చేస్తామని మేము పాటిస్తున్నాము. ఇల్లంతకుంట మండల తహసీల్దార్ బహుసింగ్ నిన్నటి రోజున కరీంనగర్ జిల్లా కేంద్రానికి బదిలీ చేస్తూ ఉత్తర్వులు రావడంతో ఈ రోజు రిలీవ్ అవుతున్న సందర్భంగా ఎంఆర్ఓ బహుసింగ్ కు ఘన వీడ్కోలు పలికారు. 14 నెలల కాలంలో నాకు సహకారాన్ని అందించిన అందరికీ బహుసింగ్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా తహసీల్దార్ బహుసింగ్ ను పలువురు పూలమాలలు, శాలువాలతో ఘనంగా వీడ్కోలు పలికారు. 14 నెలల కాలంలో ఆయన చేసిన సేవలను పలువురు కొనియాడారు. చైర్మన్ గారు, అలాగే ఎంపీపీ గారు, గౌరవ సర్పంచులు, ఎంపీటీసీలు, మా కార్యాలయ సిబ్బంది, వివిధ శాఖల అధికారుల సహాయ సహకారాలతో సుదీర్ఘంగా 14 నెలల కాలం నేను ఇక్కడ పనిచేయడం జరిగింది. బదిలీ రీత్యా నేను కరీంనగర్కు అలాట్మెంట్ రావడం జరిగింది. ఈరోజు నేను ఇక్కడ చేరి వెళ్ళిపోతున్నాను. సో ఈ 14 నెలల కాలంలో నాకు వీళ్ళందరూ సహకరించారు, వారికి స్పెషల్గా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ 14 నెలల కాలంలో నా అభిధులు సక్రమంగా పనిచేసి అందరికీ వాళ్ళకి కావలసిన నాకు ఉన్నటువంటి విధులలో ప్రజలకి ఎంతవరకు నేను హెల్ప్ చేయగలను చేయగలగాలనుకున్నాను, అంతవరకు నేను హెల్ప్ చేసినాను. వాళ్ళు కూడా అదే రకంగా చేయగలిగినాము. మీరందరి సహసహకారాలతో చేసినందుకు మరి ఒక్కసారి గౌరవ ప్రజాప్రతినిధులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. రైతు బంధు నిధులు విడుదల చేయాలని హర్షిస్తూ గంభీరావుపేట మండల కేంద్రంలో రైతు సమన్వయ సమితి ఆధ్వర్యంలో రైతు వేదిక వద్ద కేసీఆర్, కేటీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. గంభీరావుపేట మండల కేంద్రంలోని రైతు వేదిక వద్ద కేసీఆర్, కేటీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేస్తూ మాట్లాడారు. రైతుల కోసం తెలంగాణ ప్రభుత్వం రైతులకు అండగా 8వ విడత ఈ రోజు నుండి రైతు బంధు రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అవుతున్న సందర్భంగా కేసీఆర్, కేటీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో మండల ఆర్ఎస్ఎస్ అధ్యక్షులు రాజేందర్, టీఆర్ఎస్ అధ్యక్షులు వెంకటస్వామి గౌడ్, మహిళా మండలి అధ్యక్షురాలు లక్కిరెడ్డి లత, మార్కెట్ చైర్మన్ బాలవ్వ రాజారాం,
కొమ్మిరిశెట్టి లక్ష్మణ్, జెడ్పీ కోఆప్షన్ హైమంత్ సురేందర్ రెడ్డి, దయాకర్ రావు, నాగవర్పు దేవేందర్, శివయ్య నరసింహరావు, శివరాత్రి నరసింహులు, శేఖర్ గౌడ్, ధనరాజ్, ఏగదండి స్వామి గౌసుద్దీన్, మాణిక్యరావు, కిషన్ రావు, శ్రీమతి పొన్నర నారాయణ, బండా రమేష్, గంధపు రాజు, మాజీ ఎంపీటీసీ రాజు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. అమరపేట మండల కేంద్రంలోని రైతువేత్త వద్ద మన 8వ విడత రైతు బంధు రైతు ఖాతాలోకి జమ చేస్తున్న సందర్భంగా ఈరోజు మన కేసీఆర్ గారికి మరి అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే మంత్రివర్యులు గారైనటువంటి కేటి రామారావు గారికి ఇద్దరి చిత్రపటాలకు బాలాభిషేకం చేయడం జరిగింది. ఇది కార్యక్రమానికి చేసినటువంటి ఎంపీపీ జెఎంటీసీ మండల అధ్యక్షులు మరియు మార్కెట్ కమిటీ చైర్మన్ మరియు ప్రజాప్రతినిధులు మరియు మన టీఆర్ఎస్ తెలంగాణ టీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరికీ నా యొక్క నమస్కారాలు తెలుపుకుంటూ నిజంగా మన రాష్ట్ర ప్రదాత, రైతు బాంధవుడు, రైతు యొక్క కుటుంబంలో పుట్టి రైతు యొక్క గోసలు తెలిసినటువంటి వ్యక్తి కాబట్టి ఈ రైతు బంధు పథకాన్ని తీసుకొచ్చి రైతులకు ఎంతో మేలు చేస్తున్నటువంటి ఈ పథకం మనం అంటే ఇంతకుముందు కూడా చెప్పున్నాం. ఎప్పుడు మనం ఈ వానాకాలం సీజన్ వచ్చిందంటే ఒకటి సాహుకార్ దగ్గరికి వెళ్ళి మనం డబ్బులు ఆడుకునే పరిస్థితి ఉండే, అక్కడ తీసుకొని అప్పు తీసుకొని మనం పెట్టుబడి పెట్టేది ఉంటుండే. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేకుండా రైతులకు నిజంగా దారిద్ర్యకార్త అంటే దారిద్ర్యకార్తల్లో మనం నారుగోస్తుంటాం కాబట్టి ఈ డబ్బులు అందాలన్న ఉద్దేశంతో ఈరోజు ఈ రైతు ఖాతాలోకి జమ చేయడం జరుగుతుంది. మన మండల్లో ఇంతకుముందుకు 11,000 పైచీలకు రైతులకు జమ అయ్యేది, ఈసారి 12,202 రైతు ఖాతాల్లోకి జమ అవుతున్నాయి. అట్టి అమౌంట్ 10,90,00,000 వరకు జమ అవుతుంది. కాబట్టి ఇంత మంచి పథకాన్ని పెట్టినటువంటి మన కేసీఆర్ గారికి నిజంగా మనస్ఫూర్తిగా మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమంకి వచ్చిన అందరికీ ధన్యవాదాలు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 8వ విడత రైతు బంధు ప్రోగ్రామ్ లో భాగంగా ఈరోజు గంభీరపేట మండల రైతు వేదిక దగ్గర రైతులతోని మరియు పార్టీ కార్యకర్తలతోని అందరి నాయకత్వంలో ఈరోజు ఎంపీపీ జెడ్పీటీసీ పార్టీ ప్రెసిడెంట్ మరియు టీఆర్ఎస్ బంధువులు మరియు ప్రజాప్రతినిధులు ఏఎంసీ చైర్మన్ అందరూ నాయకత్వంలో ఈరోజు కేసీఆర్ కేటీఆర్ గారికి బాలాభిషేకం చేయడం జరిగింది. ఏదైతే 1 కోటి మాగాణి అనేటువంటి సందేశం ఉన్నదో ఈ 1 కోటి ఎకరాలకు ఈరోజు దాదాపు 7,500 కోట్ల చిల్లర ఈరోజు రైతుల ఖాతాల్లో జమ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ రైతులందరూ సుఖశాంతాశాలతో ఉండాలని, రైతులందరూ బంగారు తెలంగాణకు బాటలు వేసే విధంగా అందరూ కూడా ఆత్మస్థైర్యంతో ఆత్మగౌరవంతో ఉండాలనేటువంటి సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి నాయకత్వంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి రైతు బంధు ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ ఫలాలను చూసి ఈ అన్ని రాజకీయ పార్టీలు కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారు. కాబట్టి ఆ కుట్రలను ఛేదించి రాబోయే 3వ తరంలో కూడా టీఆర్ఎస్ ప్రభుత్వమే ఏర్పడుతుందని ఈ సభాముఖంగా జై తెలంగాణ. నేడు ప్రకటించిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఇల్లంతకుంట ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు విజయదుంధుభి మోగించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను అభినందించారు. ఈరోజు ఇంటర్మీడియట్ ప్రభుత్వం ప్రకటించిన ఇంటర్మీడియట్ ఫలితాలలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఇల్లంతకుంట విద్యార్థులు ఆశాజనకంగా రిజల్ట్ సాధించారు. కరోనా పరిస్థితులు, క్లాసులు సక్రమంగా జరగకపోయినప్పటికీ కూడా మంచి ఫలితాలు సాధించారు. అత్యధిక మార్కులు కూడా సాధించడం జరిగింది. మొత్తం సెకండ్ ఇయర్లో 94 మెంబర్స్ గాను 71 మెంబర్స్ పాస్ అయ్యి దాదాపు 75% రిజల్ట్ తీసుకురావడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి రిజల్ట్ తీసుకురావాలని కోరుకుంటున్నాము. ఇటు రిజల్ట్ సాధించిన మా స్టాఫ్ అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. దీనికి సహకరించిన పురప్రముఖులకు, పెద్దలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు రాబోయే కాలంలో కూడా నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ 10th పాస్ అయిన పిల్లలందరూ కూడా అడ్మిషన్ స్టార్ట్ అయినాయి కాబట్టి అందరూ వచ్చి జాయిన్ అయ్యి రెగ్యులర్గా క్లాస్ అటెండ్ అయ్యి ఇంకా మంచి ఫలితాలు సాధించాలని కోరుకుంటున్నాను. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఓ యువకుడు ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం మండల కేంద్రానికి చెందిన మహమ్మద్ అబ్దుల్ రహీం పర్వీన్ భాను దంపతుల పెద్ద కుమారుడు అశ్రఫ్ అనే యువకుడు ఇటీవల శబానా అనే అమ్మాయిని వివాహం చేసుకుని మండల కేంద్రంలో అప్పు సొప్పు చేసి సుమారు 5 లక్షల రూపాయలతో పొట్టి శ్రీరాములు చౌరస్తాలో పండ్ల దుకాణాన్ని ఏర్పాటు చేసుకున్నారు. రికార్డు తేగానే డొక్కాడని కుటుంబంలో చేసిన అప్పులు ఎలా తీర్చాలో
మనోవేదన గురై ఇంట్లో ఉరివేసుకోగా కుటుంబ సభ్యులు గమనించి వెంటనే స్థానిక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. వైద్యులు అతన్ని పరిశీలించి మృతి చెందినట్లు నిర్ధారించారు. కుటుంబ సభ్యుల రోదనలు స్థానికులను కలిచివేశాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఆసుపత్రికి చేరుకొని మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రజల ఆరోగ్యాలకు హానికరం కలిగించే సెల్ టవర్ను తమ కాలనీలో ఏర్పాటు చేయవద్దంటూ ముస్తాబాద్ పట్టణం 4వ వార్డుకు చెందిన ప్రజలు తెలంగాణ తల్లి విగ్రహం వద్ద ధర్నా రాస్తా రోకో చేపట్టారు. ముస్తాబాద్ మండల కేంద్రం మద్దికుంట దారిలో ఓ ఇంటిపై సెల్ టవర్ ఏర్పాటు చేస్తున్నారు. అట్టి టవర్ పనులు నిలిపివేయాలంటూ అక్కడి ప్రజలు గత 2 రోజులుగా ఆందోళన చేపడుతున్నారు. మంగళవారం మద్దికుంటకు కలెక్టర్ అనురాగ్ జయంతి వస్తున్నాడన్న సమాచారం తెలుసుకున్న కాలనీ వాసులు కలిసేందుకు సిద్ధమయ్యారు. కలెక్టర్ అట్టి దారిలో రాకపోవడంతో కాలనీ వాసులు స్థానిక తెలంగాణ తల్లి విగ్రహం వద్ద ధర్నా రాస్తా రోకో దిగారు. సెల్ టవర్ను రద్దు చేసి నిర్మాణం ఆపాలని నినాదాలు చేస్తూ గంటకు పైగా ఆందోళన చేపట్టారు. వీరి ఆందోళనతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. అనంతరం అక్కడికి వచ్చిన ఎంపీడీఓ నీల రమాదేవికి వినతి పత్రం అందజేసి సమస్యను వివరించారు. ఇటు విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కరిస్తానని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమింపచేశారు. ఈ ఆందోళనలో యదునూరి గోపి, దీటి నరసింహులు, బాలేలం భరత్, పుల్లూరి శ్రీనివాస్, రంజాని రమేష్ మహిళలు తదితరులు కలరు. ముస్తాబాద్లో గత 3 మాసాల నుంచి టవర్ వద్దు అని కాలనీవాసులు ఎంత మొరమత్తుకున్నా గ్రామ పంచాయతీ మేనని ఇచ్చినా కానీ నిమ్మకు నేనెత్తనట్టుగా గ్రామ పంచాయతీ ఈవో గారు ఏమంటున్నారంటే దీనికి మేము నో అబ్జెక్షన్ లెటర్ ఇచ్చాము, మా చేతిలో ఏం లేదని చేతులు దాటవేస్తున్నాడు. ఎందుకంటే ఇక్కడ కాలనీవాసులు నిన్న నుంచి కూడా మాకు ఇక్కడ అద్దు అయ్యా అని మొరబెట్టుకుని కాలనీ దగ్గర ధర్నా చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు కలెక్టర్ వస్తుండు, కలెక్టర్ పోదామని అందరూ ముమ్మకం అయిన తర్వాత కలెక్టర్ నా మధ్యకుట వస్తుందని చెప్పిన తర్వాత ఈ కాలనీవాసులు అందరూ అక్కడ వేడి చేశారు. కానీ కలెక్టర్ గారిని ఏదో రకంగా మద్దికుంట మోయినకుంట మద్దికుంట మొరపల్లి దగ్గర తీసుకెళ్లడం జరిగింది. అదేవిధంగా మద్దికుంట వేయండు అనగానే ఈ కాలనీవాసులు అందరం కలిసి మద్దికుంట పోతే మద్దికుంటలు కూడా లేడు, అక్కడి నుంచి మళ్ళీ పక్కతో బట్టి ఏదో తీసుకెళ్లారు. దాంతోపాటు ఇలా మేము కోరేది ఒకటే, కాలనీవాసులు మాకు ఇక్కడ టవర్ వద్దు అని నిదానం చేస్తారు. మా కాలనీవాసులు కోరేది ఒకటే, టవర్ మాకు ఇక్కడ వద్దు. ప్రజా వ్యతిరేకత కార్యక్రమాలకు ఏది కానీ మాకు అర్థమన్నప్పుడు ప్రజల పక్షాన అధికారులు లేవాళ్ళు కానీ ఇలా ఈవో గారు కూడా ఏమంటుండే పోయి కలెక్టర్ల కాంప్లైంట్ ఏం కానీ నా చేతిలో ఏం లేదని అంటుడు. అయ్యా ఈవో గారు ఎవరైనా కన్స్ట్రక్షన్ చేసిరంటే మేము డీపో నుంచి రియల్ పరిచయం తెచ్చుకోవాలి, మరి మీరు ఎందుకు ఆపుతారు అంటే మీరు దొంగగా సతి కడుతురా, మీ ఒక బాధ్యత కాదా, ఒక ఆఫీసర్గా మీకు ఆపే రైట్స్ లేవా, ఎందుకు మరి ఈ సామాన్య ప్రజలను తప్పుదోవ పట్టిస్తారు. అదేవిధంగా స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు కూడా 2 రోజుల నుంచి మొరమెత్తుకున్నా ఏ ఒక్క ప్రజాప్రతినిధి వస్తలేడు, మరి ఏంది మీ ప్రాబ్లం, నేను సాల్వ్ చేస్తాను ఒక నాయకుడు లేడు, రేపు ఎలక్షన్లు వచ్చినాయంటే నేనున్న కడుపులో తలకాయ పెట్టి నాకు ఒకటి నాకు అంటారు, మరి వీళ్ళు ఓటర్ కాదా, ఇలా సమస్యపై తీర్చాలని మేము కోరుకుంటున్నాం. గత 4 నెలల క్రితం సెల్ టవర్ అక్రమంగా నిర్మాణిస్తే దానిపై మన ఈవో సార్ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అలాగే అక్కడ నుంచి వాళ్ళు వెళ్ళిపోయారు. అదేవిధంగా ప్రజలు కూడా వెళ్ళిపోయారని చెప్పేసి వాళ్ళు కూడా లైట్ తీసుకున్నారు. ఇప్పుడు నిన్న వాళ్ళు వచ్చి సడన్గా నిర్మాణిస్తే ఈవో గారి దగ్గరకు వస్తే ఈవో గారు మేము ఎన్ఓసీ ఇచ్చామని చెప్పేసి ఎన్ఓసీ ఎవరినరీ ఇచ్చారు. ప్రజలు ఇప్పుడు చుట్టుపక్కల వారిని వాళ్ళని అనుమతి లేకుండా మీకు ఇచ్చే రైట్స్ ఎవరికి ఉన్నాయి సార్? ఒకటి ప్రజలకు ఇష్టం లేని పని ఎవరు చేయొద్దు సార్. దయచేసి వెంటనే ఆ సెల్ టవర్ను తీసేయగలని మేము కోరుకుంటున్నాము. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయం ముందు రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు దాటుతున్న వ్యక్తిని బొలేరో వాహనం ఢీకొన్న ఘటనలో ఒకరికి గాయాలయ్యాయి. అల్మాస్పూర్ గ్రామానికి చెందిన శనిగరం లక్ష్మీరాజం తహసీల్దార్ కార్యాలయంలో పనులకై రోడ్డు దాటుతుండగా సిరిహిల్లకు చెందిన బొలేరో పికప్ వాహనం అతివేగంతో అజాగ్రత్తగా వెనుక నుంచి ఢీకొనగా లక్ష్మీరాజంకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు 108కు సమాచారం అందించి సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు బొలేరో పికప్ వాహనాన్ని అదుపులోకి తీసుకుని వివరాలు సేకరించారు. సరే ఎన్నో నెంబర్ పంపిస్తాను.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎస్ సమాచారంలో మళ్ళీ కలుసుకుందాం. అందువరకు సెలవు, నమస్కారం.